Hi. 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 Bangkok ravadam valla naku oh manchi lover dorikadu. Lover dorikada korikada ananta shock ayyaru enti enti sudden ga alla dal kottesaru aa mee dalu mee ishtam ankonde kaakapothe adi mee face ki antaga match avaledu ekkalsina bus miss aitene feel avtam alantidi miss miss aithe baadaga undada petas dialogue lu cheptunnaru కొంపతీసి లవ్లో ఫెయిలా? మామూలు ఫెయిల్ కాదు, డిజాస్టర్. స్టడీస్లో ఫెయిల్ అయినా ఇంత బాధపడేవాడిని కాదు. ఫుడ్ పెట్టడానికి హోటల్ ఉంది కాబట్టి. కానీ నా బిడ్డకి తెల్లవలసిన లవర్ దూరం అయితే ఎలా ఫెయిల్ అయింది మీ లవ్? ఎందరో అమ్మాయిని చూశాను. మీకు ఆ వీక్నెస్ కూడా ఉందా? కళ్ళతో చూశాను, బాడీ టెంప్ట్ అవ్వలేదని చెప్తున్నాను. కానీ ఓ అమ్మాయిని చూడగానే గుండె లయ తప్పింది. నా పెదాలు నీతో మాట్లాడాలని, నా చేతులు నిన్ను కౌగిలించుకోవాలని, నా కాళ్ళు నీతో కలిసి నడవాలని, ఫీల్తో చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఓ న్యూక్లియర్ బాంబ్ వేసింది, ఎవరినో ప్రేమిస్తున్నట్టు చెప్పింది. మీరు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి నేనే అనిపిస్తుంది. నువ్వే ఓరి నా బుర్రిడి, నేను చెప్పేది కూడా నీ గురించే. నిజమా? మీ బాంబ్ మీద ఒట్టు. థాంక్యూ. చూశారా సార్ మీ హీరో పెర్ఫార్మెన్స్? ఏంటి అది పెర్ఫార్మెన్స్? అవును సార్, లవ్ సీను. నేను నిజం అనుకుంటున్నానయ్యా. చూసారా డైరెక్టర్ అయిన కూడా ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేకపోయారు. మా ప్రాణాలు తీస్తున్నావు కదరా. అసలు ఎవడి నా కొడుకు? నా కొడుకు? మీ కొడుక? అవును సార్. ఏదో మీ పుణ్యమాని వాడు హీరో అయితే డేట్లు రేట్లు చూసుకుంటూ ప్రొడ్యూసర్స్తో ఆడుకుంటూ క్యారవాన్లో ప్యాక్ ఆడుకుంటా. ఓకే, హీరోని చేస్తాం. పెట్టుబడి ఎంత పెడతావు? ఏంటి డబ్బులుగా? మరి ఫ్రీగా అయితే ఆంధ్రాలో 6 కోట్ల మంది రెడీగా ఉన్నారు. ఎంత ఇస్తావో ఆలోచించుకుని చెప్పు. అంతవరకు టీవీలో ఆడలాగా మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఏంటి నటిస్తున్నాడు అనుకుంటే జీవిస్తున్నాడు? పదే పదే ఫోన్ చూస్తుంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు పాటల దాకా వచ్చారన్న మాట. వీళ్ళెవరో తలుపులు ఎంత బాగా తెరిచిపెట్టారు. ఎవరు నువ్వు? బాయ్ని. 10-12 ఏళ్ళ వాడిని బాయ్ అంటారు. నువ్వు 50+ ఉన్నా. నువ్వు బాయ్ ఏంటి? బాబాయ్ అవుతావు. కానీ నేను అన్నది ఆ బాయ్ కాదు, రూమ్ బాయ్ని. అయితే మాత్రం తలుపు కొట్టి రావాలని తెలీదా? వేస్తే కొట్టేవాడిని, బార్లా తీస్తే. ఎక్కడ వచ్చేస్తావా? ఈ అటెండ్ మెయింటెనెన్స్ బాగాలేదు. నేను చెక్అవుట్ చేస్తున్నా, మీ ఓన్ కనిపిలు. బాబా అంత మాట అనకండి. ఏదో పట్టుకూటి కోసం పనిచేయడానికి వచ్చిన పొట్టి అదని. నన్ను అంటున్నావా? నిన్ను అనుకుంటున్నావా? మీకు కావాల్సింది తీసుకోండి. అవును నాకు డౌట్ బాబు, రూమ్ లో మీ ఇద్దరే ఉన్నారు కదా, సీక్రెట్ మామూలుగానే చెప్పుకోవచ్చు కదా. కుర్చీ ఎక్కి మంచం ఎక్కి చంక ఎక్కి అలా అక్కలో చెప్పాలా? అక్క అక్క ఎవరు? బోనసాయ మొక్క పక్కన తాడి చెట్టు లెక్క ఉంది అక్కేగా. నీకా? నీకు కాదు. మరి చెక్క? మేము ఇద్దరు ముగ్గురు పెళ్ళాము. ఎవడి దేవదాసు సాయి శక్తులా దక్కుతున్నాడు? ఏంటి సార్ ఇది? చెయ్యి నొప్పి పెట్టాలి తలుపు కొడుతుంటే కమ్మి అనకుండా దర్జా కూర్చొని తగ్గుతున్నారు. తిప్పిస్తాడేవో. చూడమ్మా పిల్లలందరినీ కూడా చూడకుండా మీ డాడీ ఎలా కొట్టాడో. ఏంటి సార్ ఇది? మీరు వెళ్ళకుంటే మీ అమ్మగారు కూడా కొడుతున్నారు. ఆయన నేను మీ ఫుట్బాల్ లా కనిపిస్తున్నానా? ఎడబెడ వాయిస్తున్నారు. అబ్బో బ్యాంకాకు భద్రైన తగ్గుతున్నాడు. పాప మీ డాడీ రక్తం కలుపుతారేమో. బకెట్ అనేది తెచ్చిపెట్టామా? డాడీ మీ తాతగారా? మళ్ళీ కోత కోస్తే చస్తా. ఆయన మా ఆయన. ఆయన మీ ఆయన? ముసలోడి దసరా సంక్రాంతి దీపావళి పండుగ లాగా ఆయన వయసు ఏంటి, మీ వయసు ఏంటి? ఆంధ్రాలో మీకు యంగ్ హస్బెండ్ దొరకలేదా? ఈ స్పైన్ ఫ్లూ కట్టుకున్నారు. వీడు అన్ని పనులు దగ్గుతూనే చేసేట్టున్నాడు. ఊరిడి అప్ప లేవడానికి కూడా లిఫ్ట్ అడుగుతున్నాడు. వీడితో చేయాలి కలిపామా? హలో బాస్, ఎంతసేపు అయింది వచ్చిపడి? జస్ట్ ఇప్పుడే పుట్టాడైనా గట్టిగా తన్నాడురా. మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఒక్కడే. నన్ను ఇద్దరు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా. లేట్ ఎందుకు? లోపల ఎపిసోడ్ ఓపెన్ చేయి. లేటే ఓపికలే జారబడి నేస్తాను. ఆ అమ్మాయి ఒక నర్సు, ఆ ముసలాడు డబ్బు జబ్బు ఉన్న ఒక పేషెంట్. కట్ చేస్తే హాస్పిటల్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది సార్? డాక్టర్ అమ్మేనా? యావరేజ్గా ఉంది. నేను అడిగేది మీ ఆరోగ్యం సార్. ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంది. మా నర్సే బాగోలేదు.
ఏ లవర్ గుర్తొచ్చిందా? కవర్ చూడు, నీకే తెలుస్తుంది. దేనికి సార్ మన ఫోటోలు తీయించారు? నొక్కించలేదమ్మా, ఎవడో క్లిక్ చేసి కొరియర్లో పంపాడు. దేనికి? 1,00,000 రూపాయలు కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లేదంటే? లేదంటే? నీకు నాకు అక్రమ కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఫోటోల్ని ఏటీవీ నుంచి జీటీవీ వరకు, TV1 నుంచి TV9 వరకు అన్ని ఛానల్స్కి ఇస్తాడట. చివరికి సప్తగిరి భక్తి ఛానల్ కూడా ఇచ్చేస్తాడట. వాళ్ళేం చేసుకుంటారు? రోజుకు 5 సార్లు రిపీట్ చేసుకుంటారు. 3-4 మేధావులను పిలిచి మీటింగులు పెడతారు. పెట్టనివ్వండి, నాకు ముసలుడికి సంబంధం ఉందంటే ఎవరు నమ్ముతారు? అయ్యో, ఈ మధ్య ఆంధ్రాలో ముసలాళ్ళనే నమ్మడం మానేశారమ్మా. నిజమే, ఏదైనా జరిగితే మీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. నా ఇమేజ్ పోతే పోయిందమ్మా. పెళ్లి కావలసిన పిల్లవి, నీ జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతున్నా. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. అందుకే ఆ 1,00,000 వాడి పాకెట్ లో కొట్టి నెగటివ్స్ తెప్పించేస్తాను. నాకోసం అంత డబ్బు ఇచ్చి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తారా? నాకేం కర్మ అమ్మా, నా దగ్గర ఇంకా 50 కోట్లు ఆస్తుంది. ఏంటమ్మా ఫీల్ అవుతున్నావా? లేదు, మీరు చెప్పేది ఫాలో అవుతున్నా. 1,00,000 కాదు, వాడికి మీరు ఫోటోలు ఖర్చు కూడా ఇవ్వద్దు. ఇవ్వకపోతే నీ లైఫ్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుందమ్మా, ఛానల్స్ లో పడి చెడిపోతావు. అయితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం. అంటే నాతో కనెక్షన్ పెట్టుకుంటావా? కాదు, పెళ్లి చేసుకుంటాను. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఇదే ప్రశ్న జ్యోతి సినిమాలో జయసుధ గుమ్మని అడుగుంటే, మా నాన్న పెళ్లిలో అంబికా కృష్ణదాస్ అడుగుంటే. అది సినిమా, మంది కాదు అని ప్రూవ్ చేద్దాం. నన్ను చేసుకుని ఏం సుఖపడతావు? సుఖం అంటే శారీరక సుఖమేనా? మీకున్న ఆస్తి ఎంత మందికి ఉంటుంది? ఏమన్నా సారీ, మనసును పోయి ఆస్తి అనేశాను. అది కాదు, 1,00,000 కోసం, 50 కోట్ల కోసం, మీ 50 కోట్ల కోసం. వాడు జీవితాంతం ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. వాడికి బుద్ధి చెప్పాలి, మీ 50 కోట్లు కాపాడాలి. నువ్వు నర్సు కాదమ్మా. మరి నా హ్యాండ్ స్టిక్కు. వెరీ గుడ్, ముసలాన్ని భలే బురుడి కొట్టించావు. నువ్వు మామూలు డెక్కో కాదు, గుర్రపు డెక్క. నేను 1,00,000 గేలం వేస్తే నువ్వు ఏకంగా 50 కోట్లకు వలేసావు. త్వరగా ఆయన పెళ్లి చేసుకొని చంపేస్తే 40 కోట్లు పంచుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 40 కోట్లు ఏంటి? 50-50 అనుకున్నాగా. ఆ లెక్క 1,00,000 విషయంలో, ఇప్పుడు లెక్క మారింది. అంటే బ్లాక్మెయిల్ ఆలోచన నీది, ఆచరణ నాది, కాబట్టి 50-50. కానీ పెళ్ళి ఆలోచన, ఆచరణ రెండు నావే, కాబట్టి ఆస్తి మొత్తం కావాలంటే పెళ్ళవు కానీ నీకు 1,00,000 పాడేస్తా. ఎక్కడన్నా స్టూడియో పెట్టుకో. చివరకు నన్ను బురిడించేస్తావా? అలా ఫీల్ అయి ఫూలైన బ్లాక్మెయిల్ గాడు నర్సును లేపేయాలని మనకి ప్యాకేజీ ఇచ్చాడు. ఆ సైగలేంటి, నీరసంగా ఉందా? మనం చంపాల్సింది ఆ ముసలోడు పెళ్ళాన్ని కాదు, పొట్టోడు పెళ్ళాన్ని. పొట్టోడు ఎవడు? రే, మన సురేష్ గారిని షాలిని వదిలేసిందంట తెలుసా? ఏ మనోడు ఏమైనా చేయట్లేడా? ఆడేం చేయట్లేదని వదిలేసిందంటరా? చెప్పు. ఇక్కడ ఫ్రెండ్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. మీరంతా బయటికి వెళ్తారా? సర్లే, పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును, వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారా ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాలగా అంటాడు. సీరియస్? ఓకే ఓకే ఓకే, నా గురించి చెప్పలేదా మీ డాడీకి? చెప్పాను, మన వంశంలో అందరూ పొట్టే, పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు అది. జరుగుతుంది. నేను చెప్తా, యు డోంట్ వరీ. రే రండి. ఓం ఏవులో తాడాయ నమః, ఓం సల్తవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా, ముహూర్తం టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. మొఖం చూడు మొఖం. ఏంటి ఇదేంటి కుమారి పెళ్ళి? మీ అన్న ఏమో పొట్లకాయ అంటున్నాడు, అదేమో దొండకాయ అంటుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లి చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించి ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవ్వకు, మనకి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. 5-6 ఏళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించి వచ్చాను. ఏం చెక్క, ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో, రామ జోగే శాస్త్రినో ప్రేమించి ఉంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు 6 ట్యూన్స్లో ఉండేది. బాబర్ది, నువ్వు మాంగళ్యధారణ కానీ కరెంటు స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా. అమ్మాయిని నిలబడతా, నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్గా ఉంటుంది. అమ్మా
కామెడీ పెళ్లి కూడా రొటీన్ డైలాగ్. ఎవడాడు? వచ్చేసాడు వచ్చేసాడు. ఎవడాడు? నా గ్రీక్ వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాజోల్ నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయ కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది. మరొకడు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వు ఎవడైనా ఒప్పుకోకపోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్ల నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లలు పెళ్లికి పేరెంట్స్ ఇష్టాలు చల్లవమ్మా. పైగా తను మేజర్. అది మేజర్ అయితే నీ డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావురా. బయట 10 మంది రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ని తీసుకొచ్చాగా. యూత్తో పెట్టుకోకు. కమాన్ గజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి. కానీ ఇలా పీటల మించి లేచిపోకు. నన్ను ఇది లేవనివ్వట్లేదు. అతనితో నీ పెళ్ళి అవదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముక్కోటి దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలకు వచ్చిన మమ్మల్ని వేడి తీయలేరు, మా పెళ్లి నాపలేదు. ఒక్కల పెళ్లి అవ్వడానికి వాళ్ళందరూ ఎందుకురా? నేను ఒక్కనే చాలు. ఏంటి చెల్లి, ఇది బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక దొరక ఈ పిల్ల దొరికితే ఈ పొట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టారు. కంగారు పడకరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే. తాళి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక నవ్వుతున్నారా? ఊరి నా బుర్రడి, ఎవరేడుస్తారో నీకు తెలుస్తుంది. ఒక్కసారి చూడు. సుమన్, నువ్వు తాళి కట్టేది నా మెడలో కాదు. మరి ఎవరి మెడలో కట్టాను? నా మెడలో. హేమ, అర్జెంటుగా ఈ తాళి తీసి విడి గుహాన్ని కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద కవల కాదు, గోల్డెన్ తాళి. పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడతావేటి? ఈ దరిద్రుడు ఏదో తెలియక కట్టాడు. తెలుసు కట్టినా, తెలియక కట్టినా, కావాలని కట్టినా, కన్ఫ్యూజ్ అయి కట్టినా తాళి తాలే ఆలి ఆలే. ఇక నుంచి ఇతనే నా భర్త. ఏంటి సుమన్ ఇదంతా? క్షమించు కాజల్, కొన్ని లవ్ స్టోరీలు ఇంతే. విధి మన జీవితాలతో వీడియో గేమ్ ఆడుకుంది. ఈ జన్మకు నువ్వు ఈ గడిగడితే అడ్జస్ట్ అయిపో, నేను ఇవరితో ప్రొసీడ్ అయిపోతా. మీరు మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏమిటి? వెళ్ళి మీ అమ్మా బాబుని అడుగు. పంతులు గారిని బ్రూటిన్ చేసి రెడీమేడ్గా తగిలిన పెడతమోహం గారు హ్యాండ్ అట్టుకుని హనీమూన్కి వచ్చేసింది. దాంతో గుండెల్లో మండిన ఒనీడో గారు మనకి ఈ పని అప్పు చెప్పాడు. అలా ఫిక్స్ అయిపోకండి, ఇంకా 2 రూమ్లు ఉన్నాయి, అవి కూడా చూసి డిసైడ్ చేద్దాం.